మా పార్వతి, శాంతించమ్మా. నీ శాపవృత్తాంతాన్ని నీవే మరిచి ఇంత ప్రళయాన్ని సృష్టించటం భావ్యమా? నా శాపవృత్తాంతమా? అవును పార్వతి, తొలి ద్వాపర యుగమున శలాధుడు నిన్ను శపించిన కారణంగా ఇదంతా జరిగినది. చెబుతాను విను. ఒకనాడు కైలాసంలో నందీశ్వరుడితో పాటు ప్రమదగణాలు నృత్యం చేస్తుండగా నందీశ్వరుడి రూపము నృత్యము చూసి నీవు పక్కపక్క నవ్వటం జరిగింది. అది చూసిన నందీశ్వరుని తండ్రి శలాధుడు నీ నవ్వుకి కారణం ఏమిటని అడుగగా నందీశ్వరుణ్ణి హేళన చేస్తూ మాతృగర్భమున నందీశ్వరుడు ఎలా ఉన్నాడో కదా అని అనగా శలాధ మహర్షి కోపంతో మాతృగర్భాన్నే పరిహసిస్తావా, నీకు అదే శాస్తి కలుగుగాక అని శపించాడు. జరిగిన పొరపాటును తెలుసుకుని నీవు క్షమించమని వేడగా శలాధుడు శాంతించి, అమ్మా, భూలోకమున నిరంతర శైవారాధకుడైన యాగంటి రామయ్య అను కమ్మవారింట నీవు కన్యవై జన్మించి గోమాత సేవలో తరిస్తుండగా నందీశ్వరుడు నీ గర్భకమలాన్ని ఆశ్రయించగా విచిత్ర గర్భాన్ని దాల్చుతావు. నీ గర్భకమల రహస్యాన్ని గుర్తించక మానవులు నీకు అగ్ని సంస్కారం చేస్తారని శాపం తొలగిపోయే మార్గాన్ని వివరించాడు శలాధ మహర్షి. అలా శాప విమోచనం జరగటం యాదృచ్ఛికమే అయినా అది లోక కళ్యాణార్థమే జరగటం జరిగింది తల్లి. తల్లి, నీ మరణం మానవాళికి మోక్ష మార్గం కాబోచున్నది. అది తల్లి జరిగినది. అదిగో చూడు. గ్రామ ప్రజలారా, నేను యాగింటి వారింట కారుణ జన్మురాలునై జన్మించాను. ఆ శక్తి గమనించక నా అన్నం నన్ను సజీవ దహనం చేశారు. నేటి నుండి వారితో నాకు ఏ సంబంధం లేదు. ముగ్గురి వంశాలు నిర్వంశం కాగా ఒక లింగయ్య వంశమే భూమిపై వర్ధిల్లును. అది వారు నన్ను అగ్ని సంస్కారం చేశారు కాబట్టే పసుపు కుంకుమతో పూజలు చేయవలను, నన్ను ఎండలో ఉండే దర్శించుకోవలను. నాకు నీడ కల్పించకూడదు, నాకు ఎట్టి ఆకారాలు విగ్రహ రూపాలు కల్పించకూడదు. నేను భూగర్భంలో ఉండి శ్రీ నిదానంపాటి అమ్మవారి పేరుతో నేను పరుల కంట పడకుండా శ్రీ నీలంపాటి అమ్మవారిగా పూజలు అందుకుంటాను. నన్ను నిష్ఠతో కొలిచిన వారి కొంగు బంగారమై విరజిల్లెదరు. ఆనాటి నుండి ఈనాటి వరకు అమ్మవారి ప్రభ దినదిన ప్రవర్ధమానం చెందుతూనే ఉంది. సాక్షాత్తు పార్వతీదేవి అంశగా వెలసినటువంటి తల్లి శ్రీ నీలంపాటి అమ్మవారు. అంతటి మహిమాన్వితురాలైన ఆ తల్లి నీడన ఉన్న ఎవ్వరికీ ఏ ఆపద సంభవించదు. ఇది నిజం. నేను చెప్పే వరకు ఈ ఆలయ ప్రాంగణాన్ని మీరు దాటి వెళ్ళకండి. నిశ్చింతగా